would like to thank my entire team for supporting me. Our film Cheekati Gadilo Chithakkotudu releases on 21st of March. That is on Holi. I request everyone to watch our film, support us. Would also like to thank our great cinematographer Ballu sir for making me comfortable throughout the film. And yeah, thank you so much. Namaskaram. Santoshanga undi malli malli ekkada mundu kalisna ఏంటి సార్ సంవత్సరానికి ఒక సినిమా తీస్తారు రెండు నెలలకు ఒక సినిమా తీస్తారన్నారు రెగ్యులర్గా తీస్తేనేమో ఏంటి ఇట్లా తీస్తున్నారని దడుచుకుంటున్నారు లాస్ట్ 24 కేసెస్లో కలిసాం నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు లాట్ ఆఫ్ పీపుల్ రీచ్డ్ అవుట్ టు మీ అట్ లాస్ట్ ఇన్నేళ్ళ తర్వాత యాక్చువల్లీ ఈ సంవత్సరం కథ సినిమా వచ్చి 10 ఏళ్ళు అవుతుంది అడిగారు ఎందుకు ఇట్లా సినిమా చేస్తున్నారు అంటే మేము యాక్చువల్లీ ఎటువంటి ఫ్యామిలీ నుంచి లేవు కదా మాకు ఇప్పుడు ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయాలి రికార్డులు రివార్డులు అట్లాంటివి ఏం లేవు వీఆర్ ప్యూర్ ఆర్టిస్ట్ అండ్ ఎవరు చేయలేని స్క్రిప్ట్లు మనం చేయాలనుకున్నాం ఇండస్ట్రీలో ఎవరు చేయడానికి భయపడిన స్క్రిప్ట్ ఒకటి కానీ నాకు చాలా నచ్చింది స్క్రిప్ట్ చూసినప్పుడు అయితే నేను పడి నవ్వాను ఎవరండి ఇంటర్లో టెన్త్ కాలేజ్లో పక్కెళ్ళి ఫ్రెండ్స్ అందరూ మేము అసలు నాన్ వెజ్ జోకులు మాట్లాడుకోలేదంటే మీరు అంత అబద్ధమో మీకే తెలుసు సో అట్లాంటి ఒక వెరీ క్వర్కీ ఫిల్మ్ అండ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు 60-70% ఆఫ్ ద టార్గెట్ ఆడియన్స్ లైక్ ఇట్ మేము చెప్పినట్టు ఇట్స్ నాట్ ఫర్ ఫ్యామిలీస్ 18+ వాళ్ళకి కాదు అని ఒక సినిమాకి ట్రైలర్ టైటిల్ ఎలా ఉండాలి అంటే టైటిల్ వినగానే సినిమాలో ఏముంది అనేది తెలియాలి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ చేశారు సో ఐ థింక్ సినిమాలో ఏముంది అనేది చాలా క్లియర్గా చెప్పేసాం నాకు నచ్చింది ఏంటంటే ఏ ఏంటి 24 కేసెస్ ఏంటి గరుడువే కానీ చీకటి గదిలో చిత్తగొడ్డు చెప్పినప్పుడు కూడా రెండోసారి అడుగుతున్నారు కానీ నవ్వుతో అడుగుతున్నారు ఏంటి చీకటి గదిలో సో సినిమా అనే ఒక పెద్ద చీకటి గదిలో చిత్తగొట్టబోతుంది ఈ సినిమా అనేది మా నమ్మకం ఎప్పుడు మీరు సపోర్ట్ చేశారు కాబట్టి ఇక్కడ మీ ముందు ఉన్నాం ఇంత వాడినయ్యాను ఇంకా ముందుకెళ్ళాలి సపోర్ట్ చేయండి ఇంకా మంచి సినిమాలు లాస్ట్ థింగ్ చెప్పడం మర్చిపోయాను మా క్రూ గురించి నా ఫాస్టెస్ట్ సినిమా యాక్చువల్లీ నేను మినిమం 100 కొట్టే బ్యాట్స్మెన్ అనమాట మాది ప్రతి సినిమా మినిమం 100 రోజులు తీస్తారు నేను చేసిన 70% సినిమాలు 100 రోజులు దాటాయి షూటింగ్లో ఈ సినిమా మొత్తం 18 రోజులు తీశారు మా డైరెక్టర్ గారు ఒక్కసారి చెప్పట్లు కొట్టాను ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్కి ఉన్న పరిస్థితుల్లో 18-19 డేస్లో ఒక సినిమా తీసి ఇట్లాంటి ఒక క్వాలిటీతో ప్రొడక్టివ్ నాకు ఒంట్లో బాగినప్పుడు కూడా లక్కెళ్ళి తీసేసే షూటింగ్ చేయించారనమాట మా డైరెక్టర్ గారు సో ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ మై టీమ్ మై సినిమాటోగ్రఫర్ బల్లు వితౌట్ హూమ్ దిస్ వుడెంట్ బి పాసిబుల్ వాళ్ళిద్దరికి యాక్చువల్లీ బహుడు పెళ్ళం అంత సింక్ అనమాట ఈయన అనుకునే ముందు ఆయన షార్ట్ పెట్టేస్తాడు 18 డేస్లో తీయాలి అంటే దానికి చాలా పెద్ద సపోర్ట్ షుడ్ బి ఫ్రమ్ ద డిఓపి సో కెమెరామెన్ గారికి అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ మీరు పాటలు వినుంటారు మంచి పెప్పిగా అండ్ ఎస్పెషలీ ఈ సినిమాకి ఆయన చెప్పినట్టు ఆర్ఆర్ చాలా కష్టం అసలే ఆర్టిస్టులు ఒక 5 ఆర్టిస్టులు మాట్లాడుతున్నారు పంచులు పడుతున్నాయి ఎక్కడ మధ్యలో మ్యూజిక్ ఇవ్వాలి ఎక్కడ ఎఫెక్ట్ ఇవ్వాలి చాలా బాగా చేశారు అండ్ ఆయన చెప్పినట్టు ముందు బాగా వీడియోలు చేశారు నౌ ఎవ్రీ వీడియోస్ బ్యాండ్ సార్ అవర్ ఫిల్మ్ ఇస్ ఓన్లీ అవైలబుల్ గవర్నమెంట్ ఇస్ బ్యాండ్ అదర్ వీడియోస్ సో అలా ఇంకా మా ప్రొడ్యూసర్ మదన్ గారు ఇక్కడ పేమెంట్ మొత్తం ఫినిష్ చేయాలి థ్యాంక్ యూ సార్ ఇంత తొందరగా ఫాస్ట్గా చేయాలంటే దానికి కారణం ఆయన అండ్ మా ఒక్కసారి అనే నాకు ఒక్కసారి ఆ వాయిస్లో మాట్లాడి చూపించు ఒక డైలాగ్ అంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి రావాలి వెళ్ళిపోతారులే కానీ చాలా ఎక్కువ చేశారు ఒక డైలాగ్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే చూసిరా చాలా తేడా ఉంటుంది ఏంటి తేడా అంటే కొంచెం తేడా సినిమా అండ్ రాజేష్ అన్న చాలామంది మా హీరోయిన్స్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా డైరెక్టర్ గారు ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ హిమ్ హీ వాజ్ టఫ్ టాస్క్ మాస్టర్ ఒక డబ్బులు వచ్చే ఎంటర్టైన్మెంట్ సినిమా అంటే ఏంటి ఒక మనోరంజన్ కదా మనం చూసినప్పుడు చూసిన వాడికి ఏదో ట్రావెల్ హీ షుడ్ తన లైఫ్లో ఉన్న బాధలు కానీ కష్టాలు కానీ తన విషయాలు మర్చిపోయి ఇంకో వరల్డ్కి తీసుకెళ్లేది దాన్ని చాలా బాగా తీశారు ఏ జానర్ ఏంటి అన్నది పక్కన పెట్టి చూస్తే ఒక అద్భుతమైన సినిమా నవ్వుకోవడానికి ఫ్యామిలీస్ దయచేసి వెళ్ళొద్దు మీరు యూత్గా ఫీల్ అవుతున్నారంటే షూర్గా వెళ్ళి చూడొచ్చు బట్ ఇట్స్ స్పెషలీ ఫర్ యూత్ ఇట్స్ డెడికేషన్ టు ఆల్ ద సింగిల్ బాయ్స్ అవుట్ దేర్ మీమ్స్ వాళ్ళందరూ అడుగుతున్నారు ఎప్పుడన్నా సినిమా రిలీజ్ అవుతుంది అని హోలీ రోజు March 24 ఫుల్ కలర్స్ వచ్చేస్తుంది చీకటి గదిలో తప్పకుండా చూడండి March 21 రోజు హోలీ రోజు రిలీజ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ